ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూలై పద్నాలుగవ తారీఖున అనగాష్టమి వ్రతం ఉంది అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అలాగే దాంతో పాటుగా ఎవరెవరు ఆచరించవచ్చు ఎటువంటి ఫలితం దక్కుతుంది వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దత్త ఉపాసకులు శ్రీ లతా దత్త గారు వారితో మాట్లాడదాం నమస్కారం లతా గారు నమస్తే జై గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు స్వామి చక్కగా ఆ రూపం మర్చిపోలేము ఫోటో మాత్రమే చూపించారు నాకు బట్ ఇంకా నాకు గుర్తుంది ఆ రూపం గా నేను ఆయన అతి సుందరమైన రూపం ముగ్ధ మనోహరంగా ఉంటారు ఆయన అసలు ఆయన్ని వర్ణించటానికి వాగ్దేవి తరమే కాలేదు ఇంకా మనం ఎంత అంతటి సుందర మూర్తి ఆయన అని చెప్పాలి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గాని దత్తాత్రేయ స్వామి గాని అతి సుందరమైన రూపం సో ఇవాళ అడగాలనుకుంటది ఒకసారి క్యాలెండర్ లో మనం మామూలుగా డేట్స్ అవి చూస్తాం కదా ఏంటి ఈ మంత్ స్పెషాలిటీస్ ఏంటి ఏమేం చేయాలన్నప్పుడు అనగాష్టమి వ్రతం అని చూసాను నేను అంటే ఏంటి అని అంటే ఇలా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించింది ఇది అనగానే మీరు గుర్తొచ్చారు అవునా అసలు ఏంటి అనగాష్టమి వ్రతం అంటే ఎందుకు చేస్తారు ఎవరెవరు చేయొచ్చు ఈ వివరాలు చెప్పండి తప్పకుండా చెప్తాను అనగాష్టమి వ్రతం అంటే చాలా అతి పురాతనమైన వ్రతము అసలు పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి వ్రతం అనగాష్టమి వ్రతము సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఈ అనగాష్టమి వ్రతం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఈ దీనికి ఎంతటి ప్రసిద్ధి ఉందంటే దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి చేత చేయించింది అనగాష్టమి వ్రతం ఓ అలాగే శ్రీకృష్ణుడు ధర్మరాజు పాండవుల చేత చేయించింది కూడా ఈ అనగాష్టమి వ్రతం అలాగే దత్తాత్రేయ స్వామి కార్త్య వీరాజు చేత చేయించింది కూడా అనగాష్టమి వ్రతం కార్త్య వీరాజులు అనగాష్టమి వ్రతం చేసిన తర్వాత ఆయన ఒక చక్రవర్తిగా యాభై వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని మాయిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు యాభై వేల సంవత్సరాలు సంవత్సరాలు ఆయనకు వెయ్యి మంది భార్యలు కూడా ఉండేవారు అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి శంకర్ భట్ తో అంటే గ్రంథకర్త ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర రాశారో ఆయన చేత కూడా ఈ అనగాష్టమి వ్రతం చేయించారు నేను ఇప్పుడు కురువపురం అని చెప్పాను అక్కడికే భట్టు వెతుక్కుంటూ వెళ్తాడు శ్రీపాశ్రీవల్లభుణి వెళ్ళినప్పుడు ఆ శంకర్ భట్టుకి అనగాష్టమి వ్రతం చేయినాయన అని చెప్తారు ఎలా స్వామి నాకు ఆ వ్రత విధానమే తెలియదే నాకు ఎలా తెలుస్తుంది అంటే అక్కడ పంచదేవి పహాడులో స్వామి ఆలయం ఉంటుంది చాలా పాత ఆలయం ఉంటుంది ఆ ఆలయంలోని ఆ నారాయణ అని పిలుస్తారు ఒక అతను వచ్చి ఇవన్నీ కూడా అనగాష్టమి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ప్రతి మాసం వచ్చే బహుళాష్టమి చేసుకోవచ్చు లేదా కృష్ణపక్ష అష్టమి చేసుకోవచ్చు ప్రతి అష్టమికి కూడా చేసుకోవచ్చు లేదా వరుసగా ప్రతి గురువారం శుక్రవారం కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ నెల మీరు క్యాలెండర్ లో చూసారన్నారు కదా విశేషాలు జూలై పద్నాలుగు క్యాలెండర్ లో చూసానన్నారు కదా అష్టమి శ్రీపా శ్రీవల్లభ స్వామి వారి చిత్తా నక్షత్రంతో కలిపి వచ్చింది చాలా చాలా ప్రత్యేకంగా ఆదివారం రోజు వచ్చింది ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎప్పుడో కానీ స్వామివారి నక్షత్రం అలా కలిసి రాదు అష్టమి రోజు స్వామివారి నక్షత్రం వచ్చింది అందుకే ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటున్నాం అంటే పౌర్ణమి తర్వాత వచ్చిన అష్టమి కూడా కొంతమంది అనగాష్టమి చేసుకుంటారు ఎక్కువ మట్టుగా అమావాస్య తర్వాత వచ్చిన అష్టమి అంటే ఎక్కువ అమావాస్య తర్వాత వచ్చిన అష్టమి చాలా మంది మాత్రం పౌర్ణమి తర్వాత వచ్చిన అష్టమినే చేసుకుంటారు అనమాట అదే అనగాష్టమి వ్రతం అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనగాస్వామి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనఘాలక్ష్మి వీళ్ళిద్దరు కాంబినేషన్ అనగాస్వామి అనగా లక్ష్మి అనగా అనగాష్టమి వ్రతము అంటారు ఎలా చేయాలి ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించాలి వివరించండి తప్పకుండా ఈ వ్రతాన్ని కన్యలు కూడా ఆచరించవచ్చు పెళ్లి కాని వారి అబ్బాయిలు కాని అమ్మాయిలు కూడా ఆచరించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి అందరికి పెళ్లి అనేది ప్రధాన సమస్య వివాహం అలా పెళ్లి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే సౌభాగ్యం కోసం భాగ్యాల కోసం ధన సమృద్ధి కోసము కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే పెళ్ళైన జంటలు అందరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఎవరికైతే పాడి పంటలు పండాలనుకుంటున్నారో సరిగ్గా వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే సంతాన ప్రాప్తి కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు ధనధాన్య వృద్ధి కోసం కూడా అనగాష్ట వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే విజయం చేకూరాలన్నా కూడా ఒక సక్సెస్ అనేది జీవితంలో రావట్లేదు మాకు ప్రమోషన్ రావట్లేదు మేము ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతున్నాము లేదా మాకు ఉద్యోగమే రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు దాన్ని కూడా అలాంటి వాటిని కూడా అధిగమించడానికి కూడా అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా ఇన్ని సమస్యలుంటే ఒకటే ఒక వ్రతంతో అవన్నీ తీర్చుకోవచ్చు అనమాట ఉంటుంది మరి అనగాష్టమి వ్రతం ఎలా ఆచరించాలి ఇప్పుడు అందరికీ అనగాష్టమి వ్రతం చేసుకోవటం తెలియదు కాబట్టి మేము సామూహికంగా పీఠంలోనే ఈ అనగాష్టమి వ్రతం అనేది చేస్తాము అనగా స్వామిని అనగా లక్ష్మిని పెడతాము అష్ట సిద్ధులని కూడా పెడుతూ ఉంటాము ఈ వ్రతం చేయటం వల్ల ముఖ్యంగా ఎవరైతే ప్రతి సంవత్సరం ఈ వ్రతం ఆచరిస్తారో అయితే స్వామి ఏం చెప్పారు అనంటే ఐదు వారాలు చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది పది వారాలు చేస్తే రుణ బాధలు ఇవన్నీ తిరుగుతాయి తర్వాత పదిహేను వారాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఇరవై వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట కంటిన్యూస్ గా చేయాలి ఒక ఈ అష్టమి మనం మొదలు పెట్టాము లేదా ప్రతి అష్టమికి చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒకసారి లేదా ఈ అష్టమికి మొదలు పెట్టి ప్రతి గురువారం గాని ప్రతి శుక్రవారం గాని ఐదు వారాలు కంటిన్యూస్ గా కూడా చేసుకోవచ్చు అంటే ప్రారంభం మాత్రం ఇప్పుడు మంచిది కాబట్టి మంచిది కాబట్టి కాబట్టి ఇప్పుడు ప్రారంభిస్తే మంచిదని చెప్తున్నాను ఎలాంటి నియమాలు మా ఈ వ్రతానికి సంబంధించి ఉదయాన్నే తలంటు స్నానం చేయాలి పన్నెండు గంటల లోపల పూజ మొదలు పెట్టుకోవాలి మద్య మాంసాలు ముట్టకూడదు అంటారు కదా అన్ని కూడా ఆ అన్ని అంటే నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అంటారు కదా అలాంటివన్నీ కూడా నిషేధం అనమాట అలాగా పొగ త్రాకూడదు మద్యపానీయాలు స్వీకరించకూడదు మాంసాహారాలు కూడా ముట్టకూడదు అలాగే ఆ రోజు మధ్యాహ్నం ఏకభుక్తం చేసి రాత్రిపూట ఏదైనా స్వల్ప ఆహారం తీసుకుంటే మంచిది చాలా అంటే ఎక్కువ కూడా దైవ ధ్యానంతో గడపాలి రోజంతా రోజు అంతా కూడా అలాంటి ముఖ్యమైన నియమాలు చేస్తే సరిపోతుంది మా సాధారణంగా చేసుకోవచ్చు అమ్మా అసలు చేయగలుగుతామా ఇళ్లల్లో చేసుకోవచ్చు అంటే ఈ వ్రత విధానం వల్ల సమకూర్చుకోవటం చాలా మంది కష్టం కాబట్టి ఇలా సామూహికంగా నిర్వహిస్తూ ఉంటాం ఎప్పటి నుంచి ఇలా నిర్వహిస్తూ ఉన్నారు నేను దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పై నుంచి అనగాష్టమి వ్రతాలనేది నిర్వహిస్తున్నాను ఈసారి కూడా జూలై పోయిన నెల కూడా చేశాం పోయిన అష్టమికి చేసాం ఇప్పుడు జూలై పద్నాలుగు కూడా చేస్తున్నాం ఇప్పుడు ఐదు వారాలు వాళ్ళు మధ్యలో ఏదన్నా కారణాల వల్ల బ్రేక్ అయిందనుకుంటున్నాంచా లేదు కంటిన్యూ చేయొచ్చు ఆ సమస్య అందరికీ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా స్త్రీలకి సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ప్రారంభం అయినట్టే చేసుకోవచ్చు అనమాట అంటే ఇంట్లో చేసుకోవాలంటే వ్రత విధానం అందరికి తెలీదు పైగా ఈ వ్రతం అనేది స్వామి చెప్పింది ఉసిరిక చెట్టు కింద చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఇస్తారు అలాగే ఎవరికైతే మంద బుద్ధి ఉంటుందో ఎవరికైతే జ్ఞాపక శక్తి ఉండదు ఎవరైతే చాలా అంటే అన్నిట్లో వెనకబడి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు ఎందుకు అంటే ఈ వ్రత కథల్లోనే చెప్తారు ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు వేదాలన్నీ మర్చిపోతారు ఆయన వేదాలనన్నీ మర్చిపోయి అసలు ఏంటి నాకు ఈ దుస్థితి వచ్చింది అని వెతుక్కుంటూ వెళ్తారన్నమాట వెళ్తే అప్పుడు రేణుకా మాత దర్శనం ఇస్తారు రేణుకాదేవి దర్శనం ఇచ్చి రేణుకాదేవి చెప్తారు దత్తుడు ఒక్కడే నీకు ఈ సరైన మళ్ళీ నీ వేదాలు తిరిగి నీకు రావాలంటే దత్తుడిని పట్టుకోవాలి అని మరి ఎక్కడున్నారు దత్తాత్రేయ స్వామి అని ఆయన దత్తుడు అంటే తెలియదు కదా అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేరు అని అంటే అప్పుడు రేణుకా అమ్మవారు చెప్తారు ఇప్పుడు వాళ్ళు సహయాద్రి పర్వతాల్లో ఉన్నారు దత్తాత్రేయ స్వామి లక్ష్మీదేవి స్వరూపంగా అనగా స్వామి అనగా లక్ష్మీ స్వరూపంగా అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే నల్ల ఉసిరిక చెట్టు దాన్ని అమలక వృక్షం అంటారు ఆ వృక్షం ఉంటుందో దాన్ని నాటి దాన్ని గనక పూజిస్తే స్వామి వెంటనే ప్రత్యక్షం అవుతారు అనగానే అమ్మవారు చెప్పినట్టు బ్రహ్మదేవుడు దాన్ని దా నాటి ఆ వృక్షాన్ని నాటి అక్కడే పూజ చేసుకొని ఉంటే అప్పుడు స్వామి ప్రత్యక్షం అవుతారు ఆ విధంగా అక్కడ బ్రహ్మదేవుడు పూజించగానే దత్తాత్రేయ స్వామి అనఘాలక్ష్మి ప్రత్యక్షమై అనఘాలక్ష్మిని కోరుకోగాని దత్తాత్రేయ స్వామిని కోరుకోగానే బ్రహ్మదేవుడు స్వామి నా దుస్థితి నుంచి నన్ను కాపాడండి అనగానే లక్ష్మీదేవి అమ్మవారు వెంటనే కూడా రేణుకామాత వైపు అమ్మవారి వైపు చూడగానే అమ్మవారిలో నుంచి ఆ వేదాలన్నీ కూడా వెళ్ళినట్టు బ్రహ్మదేవుడికి స్పష్టంగా కనబడతాయి అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వేదాలన్నీ కూడా గుర్తుంచుకొని ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా యనగాష్టమి వ్రతం ఆచరించడం మొదలు పెడతారు సాక్షత బ్రహ్మదేవుడికి తిరిగి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందుకే దత్తాత్రేయ స్వామి ఎవరు జ్ఞాన ప్రదాత ఇద్దరు శక్తి ఒకటే అని చెప్తారు అమ్మవారిది అయ్యవారిది అనగా స్వామిది అనగా లక్ష్మిది కూడా త్రిశక్తి త్రిశక్తి స్వరూపులు ఇద్దరు కూడా చక్కటి ఫలితం కూడా ఉంటుంది వ్రతం ఆచరిస్తే కొన్ని కొన్ని వ్రతాలకు చెప్తారంటే చాలా కష్టమైనది ఇంత ఇదవుతుంది అంటే మనం ఎక్కువ శ్రమకి ఓడ్చాలి ఇటువంటి వ్రతాలు చేయాలంటే ఏర్పాట్లు ఘనంగా ఉండాలి ఇలా ఎలా పడితే అలా చేయకూడదు అని చెప్తుంటారు కొన్నిటికి అలాంటివి ఏమైనా ఉంటాయా నియమాలు ప్రత్యేకించి అంటే ప్రత్యేకంగా అని అంటే అందరూ కూడా అనగాష్టమి వ్రతం అంటే కలసాలు పెట్టుకోవాలి మళ్ళీ అన్ని ఏర్పరచుకోవాలి అది చేయగలమా లేదా మళ్ళీ వ్రత కథలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఏంటి అష్టసిద్ధుల్ని ఆవాహన అమ్మవారిని ఆవాహన అనగాస్వామి ఆవాహన అనగాలక్ష్మి ఆవాహన అష్టసిద్ధుల ఆవాహన ముందుగా అన్నిటికంటే ఆ విఘ్నేశ్వర పూజ ఉంటుంది వినాయకుడిని తలవందే ప్రథమ పూజుడు విఘ్నేశ్వరుడు ఆయన తలవందే ఏమి చేయం ఆయన పూజ విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత అయ్యవారిది అమ్మవారిది ఉంటుంది తర్వాత అష్టసిద్ధుల పూజ ఉంటుంది తర్వాత వ్రత కథలు ఉంటాయి నా విధానంలో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను సువాసిని పూజ అనేది ప్రత్యేకంగా పెడుతుంటాను అనగాష్టమి వ్రతంతో పాటు వాళ్ళకది ఇంట్లో సాధ్యపడదు కాబట్టి మన లాంటి దేవాలయాల్లో ఎక్కడైతే సామూహికంగా అనగాష్టమి వ్రతాలు జరుగుతున్నాయో అక్కడ పాల్గొనొచ్చు ఇప్పుడు మన దగ్గర చేయాలనుకున్న వాళ్ళు మన దగ్గరకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పకుండా మన దగ్గరకు వచ్చి పద్నాలుగో తారీఖు వ్రతం చేసుకోవచ్చు ముందు ఎన్ని రోజుల ముందు సంప్రదించాలమ్మా ఎప్పటి నుంచి ఇప్పుడు మనకి పద్నాలుగో తారీఖు దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఒక వారం రోజుల ముందే రిజిస్టర్ చేసుకుంటే మనం వాళ్ళకి చెప్తారు ఆ ఎలా ఏంటి అనే వివరాలు కూడా మనం తెలియజేస్తాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఒక వివరణ అయితే అందించారు వ్రతంలో పాల్గొనల్సిన వాళ్ళకైతే స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాం వారు కాల్ చేసి వివరాలు కనుకుంటాం నమస్కారం నమస్కారం ఎవరైతే అనగాష్టమి వ్రతంలో మేము కూడా పాల్గొనాలనుకుంటున్నాం ఇంట్లో చేసుకోవటం లేకపోతే గురువుముఖంగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాము మాకు ఇది సాధ్యం అనుకున్న వాళ్ళకి పీఠంలో ప్రత్యేక ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు లతా దత్త గారు సో మీరు రావచ్చు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు స్వయంగా మీ చేతులతో మీరే వ్రతం ఆచరించవచ్చు అయితే వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఏ విధంగా రావాలి అడ్రస్ అన్ని కూడా మీకు అందులో వివరంగా చెప్తారు కాబట్టి పూర్తి వివరాలు కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం